అంబేద్కర్ గారికి జనసేన పార్టీ బీహార్ నియోజకవర్గం తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి మహానుభావుడు ఈరోజు మన దేశానికి రాజ్యాంగం రాశారంటే ఎన్నో సర్వ మతాలు సర్వ భాషలు ఉన్న ఈ దేశం ఎంత ఆనందంగా ఎంతో కొంత ఉంటుందంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లే. కానీ మన ఆంధ్ర రాష్ట్రం బట్టి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు అవ్వట్లేదు. కేవలం ఈ వైఎస్ఆర్సీపీ వ్యక్తిగత దూరంతో ఒక వ్యక్తిగత స్వలాభంతో పనిచేస్తూ
రాజ్యాంగానికి తొంగలో తొక్కి ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగం మళ్ళీ బతికించాల్సిన అవసరం మళ్ళీ ఉంది. ఎందుకంటే నిన్న చూసాం వైజాగ్ లో కేవలం కళ్యాణ్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది, సెక్షన్ 30 ఉంది అక్టోబర్ 1 నుంచి 30 తారీఖు వరకు అని. మరి పొద్దున్న గర్జన్కి ఎలా ఇచ్చారు మీరు పర్మిషన్? సెక్షన్ 30 ఉన్నప్పుడు అంటే వాళ్ళకో న్యాయం ఆయనకో న్యాయమా? ఆయన జనవాణి కార్యక్రమానికి రావడం జరిగింది, ఆయన ప్రజల్లో ఉన్న సమస్యలు తెలుసుకుని జనవాణిలో భాగంగా 5వ వారం ఉత్తరాంధ్రలో చేపించారు. ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఆయన ఆశాజ్యోతిని ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా రోడ్డెక్కి రావడం జరిగింది. మీరు ఎంత కష్టపడినా ఎంత బెదిరించినా సుమారు ఒక 5-6 వేల మంది కూడా లేని గర్జన గురించి మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈరోజు కేసులు కట్టి ఆ విషయాన్ని తప్పుదో పట్టిస్తే అందరూ కూడా గర్జన గురించి మాట్లాడుతూ మానేస్తారు, ఫెయిల్ అయిందని మనం ఈ ఎట్లాగానే విషయాన్ని డైవర్ట్ చేయాలని ఉద్దేశంతో మా నేతలందరి మీద కూడా అక్రమ కేసులు కట్టి ముందుగా 9 మంది మీద 307 కట్టి మళ్ళీ ఇప్పుడు మార్చి సెక్షన్ రాత్రి రిమాండ్ పంపడం జరిగింది. హత్యా ప్రయత్నం చేశామంట ఇదంతా నవ్వుకుంటారు. రేపు వదిలి కోర్టులో కూడా వీళ్ళకి చొక్క ఎదురవుతుంది డెఫినెట్గా. ఏదైనా కూడా సమాధానం చెప్తాం. మేము కోరుకునేది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు. అందుకనే రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి, సార్ మీరు రాసిన రాజ్యాంగం మళ్ళీ మా రాష్ట్రంలో అమలవ్వాలి, మళ్ళీ మీరు పుట్టాలి, ఈ రాజ్యాంగం మీదే ఎంతో కొంత ఆశ ఉంది, మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఆయనకు ఒక వినతిపత్రం మా బీఆర్ఎం నియోజకవర్గ పార్టీ తరఫున అందరూ కూడా కార్యకర్తలు అందరితో కలిసి మేమంతా నాయకులంతా కూడా కలిసి చేయడం జరిగింది. ఆశిస్తున్నాం, మరొకసారి చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, మీరు ముందు గుంటలు పూడ్చండి గోండాయిజం తర్వాత చేతిరిగా గుంటలు పూడ్చకుండా గోండాయిజం చేస్తే ఉపాయం లేదు. గోతుల్లో పడి చాలామంది పోతున్నారు, అభివృద్ధి చేయండి, ప్రక్షాళన చేయండి, మంచి చేయండి. మేము మాకు ధైర్యం ఉంది, మిమ్మల్ని ఏలెత్తి ప్రశ్నించే దమ్ము ఎంత ఉందో మిమ్మల్ని మంచి చేస్తే మెచ్చుకునే దమ్ము కూడా జనసేన నాయకులకు ఉంది. మేమేం పొరపాటు చేయం, కానీ మీ ఆలోచన విధానం బాగాలేదు, బెదిరించకుండా పోదాం అనుకుంటే ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి బొత్తు తెరువు లేకుండా పోతుందని చెప్పేసి తెలియజేస్తాను. మరొకసారి ఈ పత్రికా ముఖంగా, ప్రింట్ మీడియా ముఖంగా, ప్రెస్ ముఖంగా తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా ప్రజలందరికీ ఆలోచించండి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది. అరాచకంతో అభివృద్ధి లేని రాష్ట్రం రాజ్యాంగం అమలు చేయరు, కోర్టులో రోజు తిట్లే, 3 రాష్ట్ర బిల్లు వెనక్కి తీసుకుంటారు, ఎమ్మెల్యేల మీద విడుదల చేసిన జీవోలు కేసులు కూడా ఇస్తే జీవోలు వెనక్కి తీసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దొంగ జీవోలు ఇచ్చి మళ్ళీ విత్డ్రా చేసుకున్న ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కొట్టేస్తారండి. నాకు ఎంతో కొంత నమ్మకం న్యాయ వ్యవస్థ మీద ఉంది, డెఫినెట్గా న్యాయ వ్యవస్థ మీద వెళ్ళి న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి పోరాడతాం, త్వరలోనే విడుదల చేస్తాం. రక్షణ ప్రణాళిక మళ్ళీ కళ్యాణ్ గారు నిర్ణయం మేరకు, పార్టీ పెద్దల నిర్ణయం మేరకు మళ్ళీ కూడా దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు.